హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు మిన్సీ కిచెన్ ఈరోజు మనం పోషకాలతో నిండిన ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము రెగ్యులర్గా మనం వేసే దోశల కంటే కూడా ఈ దోశలు చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే పిండి రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు పులవాల్సిన అవసరం కూడా లేదు చాలా రుచిగా ఉంటాయి దీంతోపాటుగా మనం ఒక టేస్టీ చట్నీని కూడా చూద్దాము ముందుగా పిండి కోసం ఒక కప్పు నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్గా మనం అన్నానికి వాడే బియ్యమైనా వేసుకోవచ్చు అలాగే అరకప్పు పచ్చనపప్పు మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు పచ్చనపప్పు సగం కప్పు ముడి పెసలు పెసర్లు అంటారు కదా మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పెసర్లకు బదులుగా అలాగే పావు కప్పు కందిపప్పు పావు కప్పులో సగం మినపగుళ్ళు అంటే రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు అలాగే కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒక గిన్నెలోకి వేసేసుకుని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తగిన నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి లేదు నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు నేను ఓవర్ నైట్ నానబెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో సగం వరకు ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పులు వేసుకుని దీంతోపాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ వేయడం వల్ల దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయి అలాగే రెండు పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం ముక్క ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి ఇలా దోసపిండిలో మిక్స్ చేస్తే పిల్లలకి తెలియకుండానే చక్కగా తినేస్తారు అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి అలాగే మిగిలిన పప్పు బియ్యం కూడా గ్రైండ్ చేసేసుకుని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం నీళ్లు నేను ఇక్కడ మిక్సీ జార్ తొలిపిన నీళ్లు పోస్తున్నాను కొంచెం గరిడు జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ పిండి పులవాల్సిన అవసరం లేదండి రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు మీకు కావాల్సినంత పిండిని ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిజ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కానీ దోశలు వేసుకోవచ్చు ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పిండిని కొంచెం నాననివ్వండి ఈ లోపు మనం పచ్చని తయారు చేసుకుందాము ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి కారం ఎక్కువ తినే అయితే పది వరకు వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఎనిమిది ఎండుమిర్చి వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు మూడు చిన్న క్యారెట్స్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు మీరు పచ్చి కొబ్బరి ముక్కలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి అంటే సగం వరకు ఉడికితే సరిపోతుంది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి కావాలంటే చివరిలో అయినా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి టమాటో కూడా చూడండి సాఫ్ట్గా అయింది కదా ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులో ఉసిరికాయ అంతా చింతపండు కూడా వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి పచ్చడి గట్టిగా అనిపిస్తుంటే కొన్ని నీళ్ళు పోసుకోండి నేను మిక్సీ జార్లో తులిపిన నీళ్ళు ఇందులో పోస్తున్నాను పచ్చడి మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి పోపులో కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని ఇందులో వేసి కలిపేసుకోవడమే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ వేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని రెండు మూడు చుక్కల నూనె వేసి టిష్యూతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఒక గరిటెడు పిండిని వేసి పలుచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా దోశ వేసుకున్నట్లే పలుచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకుని పైనుంచి కొంచెం నూనెని వేసి మీడియం ఫ్లేమ్లోనే దోశని ఎర్రగా కాలనివ్వాలి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నిదానంగా రెండు వైపుకు తిప్పుకోవాలి దోశ బలే చక్కగా కాలింది కదండి ఇటువైపు కూడా మరి కొంచెం సేపు కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి దోశ ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదు మనం ఉల్లిపాయ మిర్చి మిరియాలు అన్నీ వేసాం కదా ఉత్తి దోశ అయినా కానీ చాలా బాగుంటుంది ఇంకా ఈ దోశలోకి అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఈరోజైతే మనం క్యారెట్ చట్నీ చేసుకున్నాం కదా దాంతో తినేద్దాము హై ప్రోటీన్ దోశ చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది పిల్లలకైతే ఈ దోశ చాలా మంచిది మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ